వెల్కమ్ టు వికే మూవీస్ లేటెస్ట్ ట్రెండింగ్ మూవీస్ కి స్వాగతం సుస్వాగతం. జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాన్వాయ్ ప్రమాదానికి గురైంది. ఈ దెబ్బతో ఒక్కసారి యావత్ దేశం మొత్తం షాక్ అయింది. ఏం జరిగింది, పవన్ కళ్యాణ్కి ఏం జరిగింది, ఏమైనా జరిగిందా అని. అయితే పవన్ కళ్యాణ్ గారు ప్రయాణిస్తున్న కాన్వాయ్లోని సెక్యూరిటీ వాహనాన్ని ఒక లారీ ఢీ కొట్టింది. తూర్పుగోదావరి జిల్లాలో ప్రస్తుతం పవన్ కళ్యాణ్ పర్యటిస్తూ ఉన్నాడు. ఆయన పార్టీ జనసేన ప్రచారం కోసం ఈరోజు రాజానగరంలో సభ నిర్వహించారు. ఆ సమయంలో సభలో పాల్గొనేందుకు పవన్ కళ్యాణ్ కాకినాడ నుంచి సభా ప్రాంగణానికి రాజానగరానికి వస్తుండగా రంగంపేట మండలంలోని రామేశంపేట వద్ద ఆయన ప్రైవేటు భద్రతా సిబ్బంది అంటే ప్రైవేట్ సెక్యూరిటీని పెట్టుకున్నారు పవన్ కళ్యాణ్ గారు. గవర్నమెంట్ సెక్యూరిటీ గాక ఎక్స్ట్రాగా ప్రైవేట్ సెక్యూరిటీని పెట్టుకున్నారు. వారి వాహనాన్ని ఒక లారీ ఢీ కొట్టింది. ఈ సంఘటనలో 8 మంది ఆయన యొక్క వ్యక్తిగత ప్రైవేట్ భద్రతా సిబ్బంది గాయపడ్డారు. వారిలో 2 చాలా తీవ్ర గాయాలైనట్లు సమాచారం. ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇక గాయాలు తగిలిన వారిని చికిత్స నిమిత్తం రాజానగరంలోని జిఎస్ఎల్ హాస్పిటల్లో చేర్పించారని తెలుస్తుంది. ఒక సంతోషకరమైన వార్త ఏమిటి అంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కి ఏమీ కాలేదు అని తెలియగానే ఒక్కసారి ఊపిరి పీల్చుకున్నారు వరల్డ్ వైడ్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మరియు జనసేన ఫ్యాన్స్. అయితే ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. పవన్ కళ్యాణ్ గారు సౌముఖ్యంగానే వెంటనే హైదరాబాద్ వెళ్లిపోయారు అని తెలుస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మర్చిపోతున్న క్షణం మీకు మూవ్ అప్డేట్స్ వస్తున్న మా వికీ మూవీస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం